బాలకృష్ణ పై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ మృతికి కారణమైన చంద్రబాబుతో కాపురం చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ కు జరిగిన అవమానంపై బాలకృష్ణకు పశ్చాత్తాపం లేదన్నారు. బాబు చెంత చేరి బాలకృష్ణ చరిత్రహీనుడిగా మిగిలారని మండిపడ్డారు. అనే వ్యక్తి రామారావు తన తండ్రిని చంద్రబాబు వెన్నుపోటు పొడిచి పదవి భ్రష్టత్వం చేసి ఎన్టీ రామకు సావుకు కారకుడైనటువంటి చంద్రబాబుని ఎన్టీ రామారావు గాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేల ద్వారా చంద్రబాబు ఎన్టీ రామారావుని చెప్పులతో వేస్తేనే తన తండ్రికి జరిగిన అవమానాన్ని గుర్తించలేక బాధ లేక తన తండ్రికి పుట్టినటువంటి వాడు మన బాలకృష్ణ కనీస పశ్చాత్తాపం లేకుండా మామ చంతన చేరి చరిత్రహీనుడి చంత చేరి దుర్మార్గుడి చంత చేరి వెన్నుపోటుదారుడి చంత చేరి రామారావుని చంపినటువంటి వ్యక్తితో కలిసి కాపురం చేస్తున్నానంటే ఆయన గురించి నేను మాట్లాడదలుచుకుంటాను.